గెలవలేరు పవన్ కళ్యాణ్ కాదు 100 మంది వచ్చినా కూడా సింహం సింగల్ వస్తుంది గెలుస్తది చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు పరిపాలన ఎవరు పరిపాలన బాగుందండి పరిపాలన జగన్ బాగుంది కానీ ఈసారి పత్తి శీర్షు వాళ్ళు ఏదో డబ్బులకి అట్లా ఇట్లా అని నకిలీ విత్తనాలు వేసి రైతును అయితే పట్టించుకోలే జగన్ కూడా ఆలోచించాలా రైతులకి ఇప్పుడు ఎంత నష్టం కనీస నష్టపరిహారం మంచి చేట ఇప్పుడు అలా కర్నూలు హైకోర్టు ఇక్కడ హైకోర్టు వస్తేనే అభివృద్ధి ఏముంది కర్నూలు ఏం లేదు నంద్యాల ఇక్కడ పక్కనున్న నంద్యాలలోనే అభివృద్ధి అవుతుంది కానీ ఇది అభివృద్ధి కావడం లేదు కర్నూలు అంటే ఎందుకు కావట్లేదు ఇది మెయిన్ రాజధాని అయితే యువనంతలకి కూడా గద్దలు తనకపోయినట్ట తనకపోతున్నారు అంతే నాకు కావాలా నాకు కావాలా అక్కడ ఇక్కడ అక్కడ విజయవాడ కావాలా అది విశాఖపట్నం కావాలా అట్లా ఇట్లా అంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా చేయాలా అంటే అమరావతి మూడు రాజ్యాలు పెట్టడం ఒకటే దిక్కున రాజధాని ఉంటే బాగుంటుంది ఒకటే దిక్కున ఉండి వాళ్ళు బాగా హైదరాబాదు నిలదొక్కున అయిపోయా ఇక్కడ దొబ్బేసారు కదా ఇది కూడా అట్లా అయిపోతుంది ఈ దీని పరిస్థితి ఏమి మూడు వస్తేనే ఎవరు అభివృద్ధి వాళ్ళకి ఉంటుంది మరి డెవలప్మెంట్ అది కర్నూలు మరి పక్కన నంద్యాలకు నిలువ దీనికి లేదే లేదు మరి ఇది చెప్పు ఏమి ఏ విధంగా ఉంది ఇది ఫస్ట్ రాజధాని అనేది ఫస్ట్ చెన్నైకి ఫస్ట్ రాజధాని అయితే ఇదే కర్నూలే మరి ఎందుకు మళ్ళీ ఇప్పుడు హైకోర్టు మరి జగన్ ఇస్తాను తేవాలా కదా ఆయన కూడా ఒక మాటలు చెప్పి అట్లా మబ్బిపేట కొడుతూ కూడా తేవాలా హైకోర్టు తెస్తేనే ఆయన కూడా ఇప్పుడు అదే హైకోర్టు కోసం కర్నూలు ప్రజలు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగానే ఉన్నారు పోరాడతారు హైకోర్టు ఆడ చంద్రబాబు వచ్చినప్పుడు ఆడ మాట్లాడని ఎక్కిపోయారు కదా హైకోర్టు కావాలని హైకోర్టు కోసం పోరాడతారా ఆడ మాట్లాడని ఎక్కిపోయారు కదా ఇంతకుముందు చంద్రబాబు వచ్చినప్పుడు హైకోర్టు కావాలని ఆయన కూడా సరిగా మాట్లాడని ఎక్కిపోయారు కదా మరి కాబట్టి జగన్ హైకోర్టు వస్తేనే మేలు కర్నూలుకి ఇప్పుడు అదే విధంగా చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వమంటుడు ఏమంటారు కాదులే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జగన్నంత వరకు ఎవరితో కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్ నోడియాలంటున్నారు సాధ్యమైన జరుగుతుంది కాదు ఇంకా ఈ రెండు కాక ఇంకా రెండు వచ్చినా కాదులే ఎందుకని ఎందుకని అంటే ఆయన పవర్ అట్ట ఉంది పథకాలు అట్లా ఉండవి కాకపోతే చిన్న చిన్న పథకాలు అవి ఇవి చేయకుండా మనిషి నిరంతరంగా నిరుపేద అనేది తొలగిపోవాలా పేదలు అనేది ఉండకుండా చేయాలా చిన్న చిన్న చిల్లంపలం చేయకుండా ఏదో ఒకటి పెద్దది చేయాలా ఎవరికైనా కానీ ఇదొకటి అమ్మ ఒడి బాగుంది రైతుకి భరోసా బాగుంది వేరే మరి 40 ఏళ్ళ వయసు కానీ మిగతా అట్లాంటివి వేస్టే కదా అప్పులులా పడుతుంది అంటున్నారు కదా జనాలు మరి ఇప్పుడు మరి అదే అంటే ఇద్దరు కలిసి ఒకవేళ పోటీ చేస్తే ఎవరు సీఎం అయితే బాగుంటుంది వాళ్ళనా చంద్రబాబు అయితే బాగుంటుంది చంద్రబాబు పెద్ద ఆయన కదా ఆయన అంటే పెద్ద ఆయన కదా ఏజ్ అయిపోయింది అని అంటున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గీలేరా అనుమము పవన్ కళ్యాణ్ ఇంకా టైం ఉంది ఆయనకి వయసు ఉంది టైం ఉంది టైం ఉంది తండ్రికి ఉంది అట్లా ఇప్పుడు అంటే వేరే ఎవరు సీఎం అయితే బాగుంటుంది మీరేమనుకుంటారు ఆయననే ఏ చెప్తున్నా కదా ఎవరిని కలిసి వచ్చినది ఒక్కపారి జగన్ అవుతాడు జనాలు పడిపోయింది ఎవరు పరిపాలన బాగా అనిపించింది చంద్రబాబు నాయుడు పరిపాలన జగన్ పరిపాలననే పర్ఫెక్ట్ చంద్రబాబు పరిపాలన నా సపోర్ట్ నాదే చెప్తా రుణమాఫీ చేస్తా అని చెప్పి అది అన్నాడు నేను 10 ఓట్లు వేయించినాను మా ఇంట్లో నుంచే 10 ఓట్లు నేను ఎప్పుడు కూడా చరిత్ర లేచాను టీడీపీకి అప్పై 2014లో నేను వేసినాను ఓటు టీడీపీకి ఏజెంట్గా కూర్చొని వేసినాను నేను రుణమాఫీ కొరకి కానీ రుణమాఫీ చేస్తా అని చెప్పి నా భార్య పేరు మీద 40,000 ఉంది నా పేరు మీద 40,000 ఉంది కానీ 1 రూపాయి రుణమాఫీ కాలే ఇప్పుడు బ్యాంకులు కంతులు ఇప్పుడు కట్టున్నారు అంటే ఏంటికి రుణమాఫీ అయింది కదా అని నేను పోయినాను అంటే ఏంది ఇక చూపినది అని చెప్తున్నారు ఊకే తాడు చెప్పి అది కరెంట్ లేకొచ్చి నోట్లో మన్ను పోసినాడు కన్నె పోయింది ఇంకా
अच्छे पग इपे ये ना लेकिन पद ओटा ना बल्त टीडी की ना चरत्र टीडी की अट्ठा रेल पदना ग्यारंटी चंद्रबाबुना वस्ते मेल वैसा मेल कने वे जगन वैएस राजशेखर रेड्डी प्रभुत्म लक्षा नलब वेल रुणमाफी जगन वाला लब्धि पुतना बिड ना कोतर बीटेक् चुनाव वाल फीजु रिअंबर्समेंट पड़ती ना इंगो कूतर इंटर चलती आम पड़ती रुण अभी रैत भरोसा पड़ती अन्नी विधाल बड़ी का पटल नाशनमें पटल एम नकली विनाल का वाल अड़ते वातावरण प्राब्लम तप नकली विना का वाले वाल चतर मल एम एवर चर्यलो अर्थंका मूड राज यादव चंद्रबाबुना राजधानी ची कोस्तांध्र की मेल इधी रायल इनक बड़ने का जगन वर्वा मूड राजना मेलू इप्ड तेलंगा वैसी आंध्र प्रदेश अनेपरचिटी अब तेलंगा आंध्र कल अभी तेलंगा विर कला वालू हईदराबाद अब अभी इंडिया रो स्था में आंध्र राष्ट्र राजधानी अट्ठारे बहुत डेवलप तरह चंद्रबाबुना वैएस राजशेखर रेड्डी इकड मुख्यमंत्री पेटी बेसरी हईदराबाद डेवलपी का अंत वालू राजधानी विर कला మాకి ఖచ్చితంగా కావాలమ్మా రాజధాని మాకు కావాలని చెప్పి తీసుకుంటరి ఇప్పుడు మన నోట్ల ఆంధ్రాకి మన నోట్ల మన పోసినట్టనే కదా ఇంకా వీళ్ళట్లే చెప్తారన్నమాట అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు చెప్పి కదా నీ ఆయ రియల్ ఎస్టేట్ కన్నే వెనకబడిపోయింది కుక్కలకు కూడా పనికి రాకుండా ముందు చెప్తున్నా కదా రియల్ ఎస్టేట్ మొత్తం కేంద్రం మీదేపోయింది కేంద్రం మీదేపోయింది కదా मल्ला यादव कुछ मना को मेल हाईकोर्ट मैं जगन उसे पवन कल्याण आये सीट आने के यादव चंद्रबाबुना यादव को मेल अंत का इधर कल एम का ఇంకా కన్నే ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా పోతాడు ఇంకా మళ్ళీ ఇంకా ఇన్ని సీట్లకు పోటీ చేస్తే కూడా ఒక సీటు తెచ్చుకునేలే పవన్ కళ్యాణ్ ఇంకా అటు రోడ్ ఆయన కలుపుకుంటే ఇంకా రెండు ఎత్తిపోతాయి అంతే ఎత్తిపోతాయి ఎవరెవరు చేసుకుంటే కొద్దిగా మేలు ఎవరెవరు తీసుకుంటేనే కొద్దిగా మేలు అవుతుంది అది తెలంగాణ గురించి మాకు ఇంకా అయిపోయింది వద్దు ఇంకా తెలంగాణ గురించి మాట్లాడకూడదు బీఆర్ఎస్ కి అందరు కలిసి మీ మంచి ముందరకు రాని ఎక్కడి నుంచి చేసి ఏం మాట్లాడుతూ దాని వల్ల మంచిని అలా మాట్లాడేసిన మాట్లాడుతుండా పడింది అది దండవరని ఏం చేసారు అంత దేశం అంతా మీ వల్ల రెడ్లు ఏం చేశారబ్బా దాన్ని మాట్లాడు ఏం చేసావు చెప్పు నువ్వు చెప్పు ఒరే అదే చెప్తుంటావు పద్ధతి కాదు పద్ధతి వాళ్ళని మాటవద్దు మాకు ఇష్టం లేదు మాకు ఒకరి ఇష్టం లేదు మాకు మాకది ఇష్టం లేదు చెప్తున్నాం కదా నువ్వు అదన చెప్పరా చంద్రబాబే కావాలా అనుకుంటున్నాము అదే అనుకున్నాం అంతే మీకు రావాలి అని కోరిక ఉంది ముస్లిముడు కానీ ఇప్పుడు అదే విషయంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ కూడా నేను ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాను కేసీఆర్ కూడా ఇప్పుడు ప్రధాని బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ ఈడ బీఎస్పీ పార్టీలు ఉన్నవి సమాజ్వాదీ పార్టీ ఉన్నాయి ఏటికి బొక్కలు పెట్టుకుపోతాడా ఏటికి బొక్కలు పెట్టుకొని తెంగనికి నా అక్కడ ఎట్టికి పోతున్నాయి నీళ్ళు వాళ్ళ వాళ్ళ కొంపల ఇక్కడ మట కుడిపించినారు జగనికి తెలదా జగనికి తెలదా అండి బొక్కలు పెట్టకపోయినది నీళ్ళు మరి ఎట్లా అదేమైంది జగనికి నిద్రపోతున్నాడా ఇవి ప్రజలం కాదా మేము చచ్చిపోలాం మట గురించి మేము తాగేది లేదా నీళ్లు లేవా మాకుండవా మా నీళ్లు తీసుకొని పోతున్నాడు ఎవరేం అడగరే మంచిని ఎందుకడగరు ఇప్పుడు అదే మరి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపిస్తే మరి అవకాశం ఉంటుంది మళ్ళీ కేసీఆర్ గెలిపిస్తే ముక్కు కోసేస్తారు ఇక్కడ చెప్తా చెప్పుకోవండి వానికి ఇక్కడ వస్తే ముక్కే కోసేసి నేను అనుకున్నాను వాడు ఎంతో మడలు కురిపించినాడు
ఈడొట్టకల కడ వచ్చి తీసుకెళ్ళిన బొక్కల నీళ్ళు చెప్పు ఏడరా మాందోడి కడ ఎంత ఎంత చెప్పు నీళ్ళు మాకు నీళ్ళు లేక ఈ కాలువలకి ఏట్లేకి చెలిమలు తీసుకుంటున్నాం ఒక చెంపకి ఉండే మళ్ళీ ఏం చేయాలి చెప్పు నువ్వే చెప్పబ్బా నువ్వు చెప్పు న్యాయం ఒప్పిందే మా నీళ్ళని మళ్ళీ మంచి బొక్క పెట్టుకుని అక్కడ తీసుకుపోతే మూడు పెట్టి ఎవరి దగ్గర గుంజుకుంటాడు ఎవరి దగ్గర ఇక్కడ మాట్లాడతాడు ఇది ఒక కళ్యాణ్ గారు కదా